वेलकम टू तेलुगु करंट अफेयर्स। ई रोज मनं 19 अगस्त 2020 की संबंधी ईनाडु एडिटोरियल एनालिसिस चूस्तुन्नाम। नूतन जातीय विद्या विधानं 2020 कोन्नी सवाल्लु अने टापिक गुरिंची मात्लाडुकोबोतुन्नाम। सो ऑलरेडी मनं रेंडु डिफरेंट एडिटोरियल्स लो ई नूतन जातीय विद्या विधानं गुरिंची डिस्कस चेशाम। कानी ई रोज वच्चिन एडिटोरियल कोंत डिफरेंट आस्पेक्ट लो विद्या विधानानि एक्स्प्लेन चेस्तुंडडंतो दान्नि कूडा कोंत अवगाहन चेसुकुने प्रयत्नं चेद्दां। सो विद्या विधानं गुरिंचि मनं मात्लाडुकुंटे భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1968 లో అమల్లోకి వచ్చింది। సో ఈ 1968 లో వచ్చింది కొఠారి కమిటీ సిఫార్సుల మేరకు అని చెప్తాం। అయితే ఈ యొక్క విద్యా విధానం 1968 లో వచ్చిన విద్యా విధానం ఏదైతే ఉందో అది అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేకపోయింది। కారణం ఏంటంటే అప్పటికి విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం। సో ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు। సో ఈ క్రమంలోనే విద్యని ఉమ్మడి జాబితాలోకి చేరుస్తూ 42వ రాజ్యాంగ సవరణ 1976 లో విద్యని ఉమ్మడి జాబితాలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు। సో దాని తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడానికి కేంద్రానికి కొన్ని అధికారాలు రావడం జరిగింది। సో ఆ క్రమంలోనే భారతదేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 1986 లో రెండవ జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చింది। సో ఈ రెండవ జాతీయ విద్యా విధానమే ఇప్పటికీ మనం ఫాలో అవుతున్న విద్యా విధానం। అయితే ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో విద్యని భారతదేశంలో విద్యని గనుక పోల్చి చూస్తే భారతదేశంలో విద్యా విధానం అనేది కొంత వెనకబడి ఉంది అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితుల్లో ప్రపంచ స్థాయిని అందుకోవాలంటే భారతదేశంలో విద్యా విధానంలో మార్పులు జరగాలి అని సూచిస్తున్న క్రమంలో భారతదేశంలో కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సుల మేరకు నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేది తీసుకొచ్చారు। సో దానికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే విద్యా విధానంలో ప్రక్షాళన అనేది ప్రధాన అంశంగా దీన్ని తీసుకొస్తున్న పరిస్థితి। సో ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అంటుంది నూతన జాతీయ విద్యా విధానం 2020। ప్రధానంగా ముందు మనం ప్రాథమిక విద్య ఉన్నత విద్యకి సంబంధించి మాట్లాడుకుంటే మీన్స్ విద్యా విధానంలో పాఠశాల స్థాయి విద్యకి సంబంధించి మాట్లాడుకుంటే ఈ యొక్క ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య తీరుతెన్నులను వ్యవస్థాగతంగా మరియు శిక్షణాపరంగా రెండు విధాలుగా మార్చేయాలి అంటుంది నూతన జాతీయ విద్యా విధానం 2020। ప్రధానంగా దీనికి సంబంధించి 8 ప్రాధాన్యత అంశాలను పెట్టుకున్నారు। సో ఏంటి ఆ ప్రాధాన్యత అంశాలు అంటే పాఠశాల విద్య మరియు ప్రాథమిక విద్యలోనే విద్యార్థికి సంబంధించిన అవగాహన విధానం అనేది మారాలి అంటున్నారు। దానికి సంబంధించి అక్కడే పాఠశాల స్థాయిలోనే విద్యార్థి సమగ్ర అభివృద్ధి అనేది జరగాలి। పాఠ్య ప్రణాళిక బోధనా చట్రంలో మార్పులు జరగాలి దీని కొరకు। అంటే విద్యార్థి సమగ్ర అభివృద్ధి పాఠశాల స్థాయిలోనే జరగాలి అంటే ఈ యొక్క పాఠ్య ప్రణాళికలో మార్పులు జరగాలి, బోధనా విధానాల్లో మార్పులు జరగాలి। అంతేకాకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల్ని పెద్ద మొత్తంలో పెంచాలి। అదేవిధంగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు జరగాలి। అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థికి సంబంధించి మదింపు పద్ధతులు అంటే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మార్పులు రావాలి। అంతేకాకుండా సమ్మిళితత్వం అనేది డెవలప్ అవ్వాలి, ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి। సో ఇవన్నీ జరిగితేనే ఈ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి 8 ప్రాధాన్యత అంశాలను పెట్టుకున్నారు। అంతేకాకుండా విద్యకి సంబంధించి ఈరోజు పెద్ద మొత్తంలో కేటాయిస్తున్న నిధులని పెద్ద మొత్తంలో పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు। సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే పాఠశాల స్థాయిలోనే విద్యార్థికి సంబంధించి పెద్ద మొత్తంలో అవగాహన పెరుగుతుంది। అంతేకాకుండా నూతన అంశాలను ఆవిష్కరించాలనే ఉత్సుకత, బుద్ధి కుశలత, సృజనాత్మకత అనేవి విద్యార్థికి పెరుగుతాయి పాఠశాల స్థాయిలోనే అంటున్నారు। అదేవిధంగా చూస్తే విద్యలో సామాజిక అంశాలకు శాస్త్రీయ విద్యకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి పాఠశాల స్థాయిలోనే అనేసి కొన్ని అంశాలని పాఠశాల స్థాయికి ఉన్నత విద్యకి సంబంధించి చేర్చిన పరిస్థితి। అంతేకాకుండా ఈ యొక్క విద్యకి సంబంధించి మీన్స్ ఉన్నత విద్యకి సంబంధించి చూస్తే ఉన్నత విద్యకి సంబంధించి కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో। సో 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో దాన్ని 50% చేర్చాలి అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం। సో దీనికి సంబంధించి ఈ యొక్క పెద్ద మొత్తంలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విద్యా సంస్థల్లో ఉన్న సీట్లని డబుల్ చేయాల్సిన పరిస్థితి, దాదాపుగా 2035 సంవత్సరం నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పెంచాలనుకుంటున్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టార్గెట్ ని దృష్టిలో పెట్టుకుంటే దాదాపు 3 కోట్ల పైచేరుకు సీట్లు పెంచాల్సిన పరిస్థితి అని చెప్పేసి చూసాం। అదేవిధంగా చూస్తే ఈ రోజు మానవ వనరుల విభాగం MHRD అంటాం, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. సో ఈ మానవ వనరుల విభాగం ఏదైతే ఉందో దాన్ని విద్యా విభాగంలో భాగం చేస్తున్నారు ఇప్పుడు। అంతేకాకుండా ఈ యొక్క ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక నూతన విభాగం ఏర్పాటు చేస్తున్నారు, దాని పేరేంటంటే రాష్ట్రీయ శిక్షక్ ఆయోగ్. సో ఇది మనం ఈరోజు కొత్తగా చూస్తున్నాం। సో ఈ రాష్ట్రీయ శిక్షక్ ఆయోగ్ దీని యొక్క పని ఏంటంటే ప్రధానంగా విద్యా వనరులు, నైపుణ్యాల కల్పన, విస్తరణకి సంబంధించిన విషయాలను నిర్ణయించి, పర్యవేక్షించి, నియంత్రించే అధికారం ఈ యొక్క రాష్ట్రీయ శిక్షక్ ఆయోగ్కి ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, మరియు ఉన్నత విద్యా సంస్థలు వీటికి సంబంధించి సార్వత్రిక నియంత్రణ, పనితీరు ప్రమాణాలని నిర్దేశించే అధికారం కూడా ఈ రాష్ట్రీయ శిక్షక్ ఆయోగ్కి ఉంటుంది అని చెప్పారు।
అదే విధంగా ఈ యొక్క అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా యూనివర్సిటీస్ కి అఫిలియేటెడ్ యూనివర్సిటీ హోదా అనేది కల్పించారు అయితే ఇప్పటి నుంచి ఈ అఫిలియేటెడ్ యూనివర్సిటీ హోదా అనేది తొలగించబోతున్నారు టైప్ 1 టైప్ 2 టైప్ 3 యూనివర్సిటీ హోదా అనేది స్థాపక కొత్తగా తీసుకురాబోతున్నారు సో ఈ టైప్ 1 యూనివర్సిటీ హోదా అంటే ఏంటంటే పరిశోధన విశ్వవిద్యాలయాలు అంటే ఏ విశ్వవిద్యాలయాలు అయితే పరిశోధన పెద్ద మొత్తంలో జరుగుతుందో వాటికి టైప్ 1 యూనివర్సిటీ అనేది ఇవ్వబోతున్నారు స్టేటస్ అదే విధంగా టైప్ 2 అంటే ఏంటంటే బోధన కేవలం బోధనకి సంబంధించి ఏవైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటిని ఏమంటారంటే టైప్ 2 యూనివర్సిటీ అంటాం టైప్ 3 యూనివర్సిటీ అంటే ఏంటంటే కళాశాలలు సో నార్మల్ కళాశాలలన్నీ కూడా ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అటానమీ స్టేటస్ అని ఉంటుంది సో ఈ యొక్క అటానమీ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఈ అటానమీ స్టేటస్ ఉన్న యూనివర్సిటీస్ ని ఏమంటామంటే కళాశాలలు అనే స్థాయికి తీసుకొస్తున్నారు సో మూడు టైప్ 1 టైప్ 2 టైప్ 3 అనే యూనివర్సిటీ స్టేటస్ ని తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు అయితే ఈ రోజు మనం భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని మనం చూస్తున్నాం కదా ఈ నూతన జాతీయ విద్యా విధానానికి మూలం అంటే బేస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు దేన్ని స్ఫూర్తిగా తీసుకొని తీసుకున్నారు ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని అని చూస్తూ దానికి సంబంధించి ఉన్న కొన్ని సవాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజు సో ఈ రోజు మనం నూతన జాతీయ విద్యా విధానం 2020 గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020కి మూలము లేదా స్ఫూర్తి ఎక్కడి నుంచి అంటే 1998-99 లో యూరోపియన్ యూనియన్ యూరోప్ దేశాలు కుదుర్చుకున్న బలోనా కన్వెన్షన్ అనేది దీనికి స్ఫూర్తి అని చెప్తున్నారు అయితే ఈ బలోనా కన్వెన్షన్ ఏంటంటే యూరోపియన్ దేశాల్లో ఉన్నత విద్యకి సంబంధించి చేసుకోవాలనుకున్న సంస్కరణలని ఈ బలోనా కన్వెన్షన్ అనే పేరుతో తీసుకొచ్చారు అయితే యూరోప్ దేశాల్లో తీసుకొచ్చిన ఈ బలోనా కన్వెన్షన్ అనేది పెద్ద మొత్తంలో ఆ టైంలో విమర్శలకి గురైంది అని చెప్తారు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు కొంతమంది అప్పటికే కొనసాగుతున్న విద్యా వ్యవస్థలో ఉన్న వారి యొక్క అంశాలని పెద్ద మొత్తంలో దెబ్బతీశాయి అనేసి అంటున్నారు సో ఇలాంటి విషయాలు ఏవైతే ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్న విషయాలు దెబ్బ తినకుండా కనీసం మనం జాగ్రత్త పడాలి బలోనా కన్వెన్షన్ లో వచ్చిన సమస్యలు మనకి రాకుండా మనం జాగ్రత్త పడాలి అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి సో ప్రధానంగా మన విద్యా విధానానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి అంటే బలోనా కన్వెన్షనే కానీ బలోనా కన్వెన్షన్ ద్వారా వచ్చిన సమస్యలు మనకి రాకుండా చూసుకోవాలి అనేసి చెప్తున్న పరిస్థితి సో ఈరోజు మన జాతీయ విద్యా విధానంలో ఉన్న సవాళ్ళు ఏంటి అని చూస్తే ప్రధానంగా ఒక అంశం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50% చేర్చాలి అంటున్నాం సో మరి 50% చేర్చాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి సో ప్రభుత్వము మన జీడిపిలో ఈరోజు దాదాపుగా 3-4% మధ్య నిధులు ఖర్చు పెడుతున్న పరిస్థితి అయితే ప్రభుత్వము కావచ్చు ప్రైవేట్ కావచ్చు అందరు కావచ్చు సో మన జీడిపిలో ఖర్చు పెడుతున్న 3-4% ఈరోజు 6% పెంచాలి అని చెప్పేసి నూతన జాతీయ విద్యా విధానం చెప్తోంది అయితే ఈ 6% పెంపుదల అనేది పూర్తిగా ప్రైవేట్ వాళ్ళే చేయగలిగితే చేస్తే గనక అంటే ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విద్యకు సంబంధించి చేస్తున్న ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు ప్రభుత్వం పెంచకుండా ప్రైవేట్ వాళ్ళే గనక పెంచాల్సిన మొత్తాన్ని పెంచితే రాబోయే రోజుల్లో విద్య అనేది పేదవారికి మరింత భారం అవబోతోంది పేద మధ్యతరగతి వర్గాలకు సో ఈ క్రమంలో విద్యకి మళ్ళీ చాలా మంది దూరం అయ్యే అవకాశం ఉంది అనేసి అంటున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి చెప్తున్న అంశం ఏంటంటే ఈ యొక్క విద్యకి సంబంధించి ప్రైవేట్ ని పెద్ద మొత్తంలో ప్రోత్సహించి ఆన్లైన్ విధానంలో విద్యని అందరికి అందుబాటులోకి తీసుకురావడం అంతేకాకుండా ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఆన్లైన్లోనే నూతనంగా ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేది తీసుకురావడం డిజిటల్ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఇవన్నీ చేయడం ద్వారా ఈ యొక్క మనం అనుకున్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50% పెంచవచ్చు అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి అంటే ప్రధానంగా ప్రైవేట్ వారికి పెద్ద మొత్తంలో విద్యలో భాగాన్ని అందించకుండా ప్రభుత్వమే పెద్ద మొత్తంలో ఆన్లైన్ని ఉపయోగించుకొని విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అంటున్న పరిస్థితి అదేవిధంగా రెండో అంశం చూస్తే ఈ రోజు మనం చెప్తున్నాము ఈ యొక్క ఆన్లైన్ విద్యా విధానం అని చెప్తున్నాం ఈ ఆన్లైన్ విద్యా విధానానికి సంబంధించి గ్రామీణ స్థాయిలో అవగాహన కావచ్చు దానికి సంబంధించిన డిజిటల్ సాధనాలు కావచ్చు ఇవన్నీ అందుబాటులో లేని పరిస్థితి సో ఈ క్రమంలో ఈరోజు మనం చూస్తున్నాము నిన్నటి పేపర్లో ఈ యొక్క భారతదేశంలో సారీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 90% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 90% మందికి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అనేది అందుబాటులో లేని పరిస్థితి ఆ క్రమంలో ఆ విద్యార్థులకి ఈ యొక్క ఆన్లైన్ విధానంలో విద్యని అందించాలన్నా కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు సో అలాంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఎక్కడ చూసినా ఉన్న పరిస్థితి సో ఈ క్రమంలో ఈ యొక్క డిజిటల్ విధానంలో విద్యా బోధనకి సంబంధించి ఇది ఒక అవరోధంగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు అదేవిధంగా చూస్తే ఉన్నత విద్యలో ఈరోజు అఫీషియల్ గా ఎగ్జిట్ పాయింట్స్ అని పెట్టారు సో 1 సంవత్సరం చదివితే డిప్లొమా ఇస్తారు 2 సంవత్సరాలు చదివితే ఈ యొక్క కొంత ఇస్తారు 3 సంవత్సరాలు చదివితే డిగ్రీ ఇస్తారు 4 సంవత్సరాలు చదివితే పరిశోధనకు వెళ్ళే అవకాశం ఇస్తారు అని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ అనేవి పెట్టారు ఎగ్జిట్ పాయింట్స్ లో వెళ్ళి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేయొచ్చు అని కూడా పెట్టారు అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటి ఈ విధంగా పెట్టడం వల్ల అంటే ప్రధానంగా విద్యార్థి అనేది అఫీషియల్ గానే విద్యకి సంబంధించి 2 సంవత్సరాలు చదివిన తర్వాత నాకు డిప్లొమా వచ్చేసింది అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి
సో ఈ అఫీషియల్ గా పెట్టడం వల్ల డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి అఫీషియల్ డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి అనేసి అంటున్న పరిస్థితి అంటే ఇంతకుముందు ఏంటంటే 2 సంవత్సరాలు చదివి మానేస్తే దాన్ని ఏమన్నారు అంటే డ్రాప్ అవుట్ ఇంకా చదవట్లేదు అన్నారు కానీ ఈ రోజు 2 సంవత్సరాలు చదివేసి మానేసినా మనకి ఏదో డిప్లొమా వస్తుంది అని చెప్పేసి అక్కడికే మానేసే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది అంటున్నారు సో ఈ ఇలాంటి పరిస్థితి అనేది పాజిటివ్ సైడ్ వెళ్తే బాగుంటుంది కానీ నెగటివ్ సైడ్ వెళ్తే అది మరొక సమస్య తెచ్చిపెట్టే అవకాశం ఉంది అంటున్నారు ఇంకో అంశాన్ని చూస్తే ఈ రోజు ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధన అనేది పరిశ్రమకి అవసరమైన స్థాయిలో జరగాలి అనేసి చెప్తున్న పరిస్థితి కానీ పరిశ్రమకు అవసరమైన స్థాయిలో ఈ యొక్క విద్యా సంస్థల్లో పరిశోధన జరగాలి అంటే పరిశ్రమ స్థాయిలో ఉండే మౌలిక వసతులు ఈ యొక్క కళాశాల స్థాయిలో అందుబాటులోకి రావాలి అప్పుడు మాత్రమే పరిశ్రమకి అవసరమైన విధానంలో ఈ యొక్క పరిశోధనలు అనేవి జరుగుతాయి కానీ ఈ రోజు ఏ కాలేజీలో తీసుకున్నా ఏ యూనివర్సిటీలో తీసుకున్నా పరిశ్రమకి అవసరమైన మౌలిక వసతులు కళాశాలల్లో లేని పరిస్థితి సో దానికి సంబంధించి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో చేయుతనివ్వాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి కానీ ప్రభుత్వం ఈ విధంగా సపోర్ట్ లేకుండా ఈ యొక్క విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేయాలి అనుకుంటే మాత్రం అది మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది అది అనుకున్న లక్ష్యాలకు పెద్ద మొత్తంలో దూరంగా పోయే అవకాశం ఉంది అనేసి చెప్తున్న పరిస్థితి సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్ తో మళ్ళీ కలుస్తాను థాంక్యూ